అందువల్ల నిన్న బైక్ ప్రమాదానికి గురైనటువంటి హీరో సాయిధరం తేజ్ మా బిడ్డలాంటి వాడు అతను త్వరలో దీని నుంచి కోలుకుని మళ్ళీ వెంటనే షూటింగ్కి వెళ్లాలని ఆ భగవంతుడిని మా అమ్మను కూడా ప్రార్థిస్తున్నాను. సాయిధరం తేజ్ మా అబ్బాయి నవీన్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ బ్రదర్స్ లాగా నిన్న ఈవినింగ్ ఇక్కడి నుంచే బయలుదేరారు. నా సౌండ్స్ బైక్ సౌండ్స్ విన్నాయి, వెళ్దామని లోపల వెళ్ళిపోయారు. ఒక 4-5 డేస్ బ్యాక్ కూడా వీళ్ళకి కౌన్సిలింగ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటున్నానంటే ఇది మంచి వయస్సు, పెళ్లి చేసుకునే కెరీర్ కూడా సెట్ అవుతున్న వయస్సు. ఈ టైంలో ఇలాంటి రిస్కులు ఎవరూ తీసుకోకుండా ఉంటే మంచిది. నేను కూడా ఇంతకుముందు బైక్ ప్రమాదానికి గురైనప్పుడు మా అమ్మ ఒట్టేయించి నేను బైకులు మాన్పించింది. నా చేత కూడా అప్పటి నుంచి బైకులు ముట్టడం లేదు. నేను హాస్పిటల్కి వద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఐసీయూలో ఉన్నప్పుడు నేను వెళ్ళి అక్కడ ఇబ్బంది పడ్డం. ఎందుకని నేను బయట ఇక్కడి నుంచి వస్తున్నాను, త్వరలో కలుసుకుంటాను. ఇటీవలే ఇంతకుముందు కూడా శ్రీ కోటా శ్రీనివాస గారి అబ్బాయి, బాబు మోహన్ గారి అబ్బాయి, అదేవిధంగా కోవిడ్ రెడ్డి గారి అబ్బాయి, వీళ్ళందరూ కూడా ఇటువంటి ప్రమాదాలకు గురై కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచెత్తి వెళ్ళిపోయారు. కాబట్టి రానున్న రోజుల్లో మనందరం కూడా అసలు ఈ బైకులు ముట్టుకోకుండా, ఎందుకంటే నిర్మాతలు శ్రేయస్కోరి, కుటుంబం శ్రేయస్కోరి, ముట్టుకోకుండా ఉండడం మంచిది అనేది నా ప్రార్థన. బాగుండాలి. సాయిధరం తేజ్ ఖచ్చితంగా త్వరలో కోలుకుంటాడు, షూటింగ్లు వెళతాడు. ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలని, కుటుంబం బాగుండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిధరం తేజ్కి యాక్సిడెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. చాలా చిన్న యాక్సిడెంట్, ఎందుకంటే కామన్గా జరిగేది ఆ రోడ్డు మీద ఇసుక ఉండటం మూలంగా స్కిడ్ అయి పడిపోవడం జరిగింది. ఆయన త్వరగా కోలుకుంటారు, కోలుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఎవరు కూడా వీడియో బయటలు పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టండి, ఎందుకంటే నాకు తెలిసిన యంగ్స్టర్స్లో హీఈస్ ఎ మెచ్యూర్డ్ పర్సన్. ఎందుకంటే నాకు తెలుసు అతను ర్యాష్ డ్రైవింగ్లు కానీ ర్యాష్గా వెళ్ళే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి గురించి ఈ టైంలో కుటుంబ సభ్యులు ఎంతో టెన్షన్లో ఉన్నారు. ఇటువంటి టెన్షన్లో మనం పెట్టే బైట్లు ఆ కుటుంబానికి ఇంకా టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసి ఉంటుంది. దయచేసి నాకు నరేష్ గారు పెట్టిన బైట్ ఎందుకో ఈ టైంలో చనిపోయిన వాళ్ళ గురించి ఎతకుండా ఉంటే బాగుండేదేమో అనేది నాకు అనిపించింది. సో దయచేసి ఇటువంటి బైట్లు ఎవరూ పెట్టొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను.